సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్ మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి, సో దట్ నే వీడియోస్ మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో వీడియో చాలా లేట్గా వస్తుంది అనుకోకండి. ఈరోజు ఆల్మోస్ట్ నేను రికార్డ్ చేసేసరికి 7:30 అవుతుంది, వచ్చేసరికి 8:10 అవుద్ది. లేట్ ఎందుకు అయింది అంటే సిస్టమ్ కొద్దిగా షట్ డౌన్ అయిపోయింది, ఆన్ అవ్వలేదు, ఎందుకు లేట్ అయిపోయింది అనుకోకండి. బట్ ఫస్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాం, పాయింట్లోకి వెళ్ళిపోదాం. సో పాయింట్ ఇస్ చాలా సింపుల్ అండి. మార్కెట్ మార్కెట్ రేపు ఎలా ట్రేడ్ చేయాలనుకుంటున్నాం, మార్కెట్ ఏంటి దాని గురించి మాట్లాడదాం. ఓకేనా? సి, మన పేరు మీద చాలా స్కామ్స్ ఉంటాయి, వాటి నుంచి మీరు జాగ్రత్త. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబరు 7001456759, ఈ ఒక్క నెంబరే. సో మీకు ఎవరైనా టెలిగ్రామ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో, నేను టెలిగ్రామ్లో ఎవరు ఎక్కడి నుంచి అయినా మెసేజ్ చేసి డబ్బులు ఫోన్పే చేయండి, గూగుల్ పే చేయండి అని కానీ చెప్తే ఎవరికి ఏం చేయొద్దు. మన దగ్గర ఉన్న ఒకే ఒక నెంబర్ ఇదే, దీన్ని సేవ్ చేసుకొని మీరు మాకు వాట్సాప్ చేయండి, సరే ఇది మీతో కాదని. అప్పుడు మీకు రియాలిటీ తెలుస్తుంది ఏది మాదో ఏది కాదు. ఓకే, స్కామ్ నుంచి జాగ్రత్త. ఇప్పుడు మన ట్రేడింగ్ దాంట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇప్పుడు ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఏమైంది, ఈరోజు నిఫ్టీ నిఫ్టీ అయితే ఒక మంచి ఫాల్ ఇచ్చింది. మీలో చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, నిన్న బాగా పైకి వెళ్ళింది ఈరోజు ఫాల్ వచ్చిందని. ఏం లేదు, నిన్న ఎవరైతే లాంగ్ చేసి కూర్చున్నారో ప్రీవియస్ అంతా వాళ్ళు, నిన్న మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఒకవేళ మార్కెట్ క్రాష్ చూపించింది అనుకో, ఈ లాంగ్ చేసిన వాళ్ళందరూ ప్రాఫిట్లోకి రారు. ఆల్రెడీ ప్రీవియస్ 2 డేస్ నుంచి పొజిషన్స్ హోల్డ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే కొద్ది గట్టిగా స్ట్రాంగ్గా బై చేసి పైకి తీసుకెళ్ళి ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకుని వదిలేశారు మార్కెట్. అక్కడ నుంచి మార్కెట్ ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఇంకా ప్లస్ బ్యాంక్ నిఫ్టీ ఒకటి హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, ఇంకా అదే కంటిన్యూ అయ్యింది. ఓకే, నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్ డివిడెంట్ ఒకటి, దాని తాలూకు రిజల్ట్ నెగిటివ్, ఐసిఐసిఐ బ్యాంక్ డివిడెంట్ తాలూకు రిజల్ట్ నెగిటివ్ రిజల్ట్ అన్నీ కలిసి ఇంపాక్ట్ అయితే పడ్డాయి బాగానే మార్కెట్ మీద. ఓకే, బాగానే ఉంది. పాయింట్ ఈరోజు నేను ట్రేడ్ ఇచ్చాను ఇవ్వలేదు, రీజన్ సింపుల్, ఇక్కడ బయింగ్ ప్రెషర్, ఇది బయింగ్ ఏరియా, ప్రీవియస్ బై అయింది. ఇక్కడ మార్కెట్ ఉంటే ఇక్కడ బై సైడ్ కూడా కూర్చోలేం, అలాగే సెల్ సైడ్ కూర్చోలేం, ఎందుకంటే మార్కెట్ నెగిటివ్ ఉంది. సరే, ఫస్ట్ థింగ్, పోనీ దాటి ఎక్కడికి వెళ్తే నెక్స్ట్ ఈ ఏరియా. ఓకే, కనబడుతుందా? ఇక్కడ జస్ట్ ఒక చిన్న ట్రేడ్, మళ్ళీ ఇక్కడ ఒక బయింగ్ ఏరియా ఉంది. ఇక్కడ మనం ఒకవేళ మళ్ళీ ఇక్కడ కూడా అంతే, ఇది బ్రేక్ అవుతుందా పైకి వెళ్తే తెలియదు, పైకి వెళ్ళి సీ సెట్ ట్రేడ్ చెప్పాక కింద పడింది అనుకో, సారా చెప్తారు పని చేయదు అంటారు. ఒకవేళ కింద పడుకుంటే అది కింద సైడ్ పుట్ సెట్ ట్రేడ్ ఇచ్చి ఒకవేళ పైకి వెళ్ళిపోయింది అనుకో, ఇప్పుడు ఏమవుతుంది అదే అంటారు. సో పాయింట్ ఈరోజు నాకు క్లారిటీ లేదు, మార్కెట్ కన్ఫామ్గా ఇక్కడ తీసుకుంటు ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందా ఇక్కడ తీసుకుంటుందా, ఎందుకంటే ప్రీవియస్ ఈ లెవెల్స్ చూసారు ఒకసారి ఐడెంటిఫై చేయండి, ప్రీవియస్ ఎన్నిసార్లు ఈ లెవెల్ దగ్గర ఫైట్ అయ్యిందో, అవలేదా? ప్రీవియస్ 1, 2 అంటే ఇంకా రోజంతా ఫైట్ అయ్యి పైకి ఈ లెవెల్ కింద కూర్చోబెట్టకుండా పైన ఉంచారు. సో ఈ లెవెల్ దగ్గర మార్కెట్ ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఆల్మోస్ట్ 7 తారీఖు తర్వాత మళ్ళీ ఈరోజు వచ్చింది, రెస్పెక్ట్ ఇస్తుంది అనుకున్నాం బట్ ఇవ్వలే, ఓవరాల్గా కిందకి వస్తుంది. నెక్స్ట్ 8 ఇమీడియట్ సపోర్ట్ ఇక్కడ ఉంది. సో అందుకు ఈరోజు ప్రాపర్గా మార్కెట్ ప్రతి సపోర్ట్ని బ్రేక్ చేస్తుంది కానీ ఎక్కడ తీసుకుంటుంది అనేది డౌట్, అందుకు నేను ఏం చెప్పలేదు. సరే, బ్యాంక్ నిఫ్టీ రేపు ఎక్స్పైరీ కదా, సో బ్యాంక్ నిఫ్టీ ఏంటి రేపు ఎలా ఉండబోతుందని చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో సేమ్ లాస్ట్ సపోర్ట్ దగ్గరకు వచ్చి క్లోజ్ మార్కెట్ స్టాండ్ అయింది, లాస్ట్ సపోర్ట్ ధర చూడండి, ఇక్కడ లాస్ట్ సపోర్ట్ ధర. దాని తర్వాత ప్రీవియస్ పైన పైన ఏదైనా సపోర్ట్ ఉంది అంటే ఈ లెవెల్ ఒక సపోర్ట్ ఉంది, ఈ లెవెల్ కూడా సపోర్ట్ ఉంది, ఇది ఒక సపోర్ట్ ఉంది, ఇది ఒక ప్రజెంట్ ఒక సపోర్ట్, దీని తర్వాత ఒక సపోర్ట్, దాని తర్వాత దీన్ని తీసి ఇక్కడ ఇలా రెసిస్టెన్స్లు పెట్టుకోండి, ఇది ఒక రెసిస్టెన్స్. ఇప్పుడు మార్కెట్కి ఉన్న రెసిస్టెన్స్లు ఇవే, ఇదొకటి, దానిపైన ఇదొకటి. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ నేను లెవెల్స్ చెప్తాను ఒకసారి చూసుకోండి. బ్యాంక్ నిఫ్టీ రేపు ఎక్స్పైరీ కాబట్టి ఎక్స్పైరీ ముందు మంచి ఫాలో అయ్యింది, సో 50,000 ఈజ్ ఏ సపోర్ట్. ఓకే, మీకు కనబడొచ్చు ఇది కిందకు వస్తుంది కదా అని, ప్రజెంట్ నేను ఎలా ప్లాన్ చేస్తాను చూడండి. 50,000 ఈజ్ ఏ సపోర్ట్, 49,700 ఈజ్ ఏ సపోర్ట్, 50,300 ఈజ్ ఏ సపోర్ట్, ఇక్కడ 300 పాయింట్స్, సారీ రెసిస్టెన్స్, 50,300 ఈజ్ ఏ రెసిస్టెన్స్, 50,000 ఈజ్ ఏ సపోర్ట్, 49,700 ఈజ్ ఏ సపోర్ట్ అండ్ నెక్స్ట్ 50,600 ఈజ్ ఏ రెసిస్టెన్స్. ఓకే, చాలా సింపుల్. మార్కెట్ రేపు ఒకవేళ ఈరోజు ఫాలో అయింది కదా, రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే 50,000 పైన ఓపెన్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి అంటే 50,000 పైన ఓపెన్ అవ్వాలి. సో అందుకు నేను ఇది రెసిస్టెన్స్ కింద, అంటే మార్కెట్ దీని కింద ఉంది కదా, ఇప్పుడు ఇది రెసిస్టెన్స్ అవ్వచ్చు అని బేసిక్గా కామన్గా అడగచ్చు.
బట్ ఇప్పుడు ఏం రేపు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే 50,000 విల్ బి ఏ సపోర్ట్, కన్ఫర్మ్ గా సపోర్ట్ తీసుకుంటుంది. మళ్ళీ అక్కడ సపోర్ట్ తీసుకొని ఇలా ఇలా సపోర్ట్ తీసుకొని కొంచెంసేపు టైం స్పెండ్ చేసి దాన్ని కిందకు వస్తే మీరు సేమ్ ఇక్కడ ఒక పుట్టు ప్లాన్ చేయొచ్చు పి, ఎందుకంటే సేమ్ ఇదే జరుగుతుంది కిందకు వస్తే. లేదు పైకి వెళ్తే మీరు వెయిట్ చేయండి, ట్రేడ్ చేయొద్దు. ఎందుకు వెయిట్ చేయమని అంటే అర్థం చేసుకోండి, మార్కెట్ నెగిటివ్ ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ బై సైడ్ మనం కూర్చోాలి, ఎంత వెళ్తుంది, ఎంత స్పీడ్లో వెళ్తుంది. బయింగ్ సైడ్ ప్రెషర్ లేదనుకోండి, ప్రీమియం ఫాస్ట్గా పెరగదు. అందుకు బయింగ్ సైడ్ ఎప్పుడు తక్కువ, కాల్ సైడ్ తక్కువ మన ఇంట్రెస్ట్ చూపించండి. పుట్ సైడ్ మార్కెట్ పడినప్పుడు పుట్లో ఎంత ఫాస్ట్ ప్రీమియం పెరుగుతుందో, మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు కాల్ సైడ్ అంత ఫాస్ట్గా ప్రీమియం పెరగదు. అది మీరు అబ్జర్వ్ చేసుకోండి. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది అనుకో, మనం కాల్ ప్లాన్ చేయలేము ఎందుకంటే నెగిటివ్ మార్కెట్. ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి సేమ్ ఇదే చేస్తే ఇక్కడ పుట్ ప్లాన్ చేయొచ్చు ఈ లెవెల్లో. ఓకే, 50,000 ధర పైన గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయినా ఇంచుమించి ఇక్కడ ఎక్కడ ఓపెన్ అయ్యి ఇలా టైం పర్సెస్ కిందకి వస్తే ప్లాన్ చేయొచ్చు. ఇన్ కేస్ 49,700 కింద కానీ మార్కెట్ క్లోజ్ ఇచ్చిందా, క్లోజ్ ఇచ్చిందా, మీరు దాని కింద పుట్టు ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు పుట్టు ప్లాన్ చేయమన్నాను కదా అని చెప్పి చాలామంది నేను చూశాను కదా, చాలామంది ఏం చేస్తారంటే, ఇప్పుడు మార్కెట్ నేను ఎగ్జాంపుల్ దీని కింద పుట్టు ప్లాన్ చేయండి అని అనుకో, ఏం చేస్తారు తెలుసా, దీని కిందకు వస్తుంది మార్కెట్, ఇక్కడ పుట్ అయితే బై చేస్తారు, దీనిపైన ఎక్కడ స్టాప్ లెస్ దగ్గర ఎక్కడ స్టాప్ లెస్ పెడతారు, ఇంక కింద వెయిట్ చేస్తారు. మార్కెట్లో ఇప్పుడు నువ్వు సరే నువ్వు కరెక్ట్గా చేసావు, బాగా నువ్వు ట్రేడ్ కరెక్ట్గా తీసుకున్నావు, బాగానే ఉంది. ఇక్కడ నువ్వు ప్లాన్ చేసావు, ట్రేడ్ కిందకు వచ్చింది, దీని నెక్స్ట్ క్యాండిల్ కిందకు వచ్చింది, ఆ తర్వాత గ్రీన్ క్యాండిల్స్ వచ్చి ఒకటి రెండు క్యాండిల్ హాల్ట్ అవుతున్నప్పుడు దాని అర్థం ఏంటి, మార్కెట్ వెళ్ళట్లేదు, ఆ ప్రెషర్లో వెళ్ళట్లేదు. ఏ ప్రెషర్లో మార్కెట్ వెళ్ళాలో ఆ ప్రెషర్లో వెళ్ళట్లేదు. ఇప్పుడు నువ్వేం చేయాలి, ఉన్న కాడికి ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, అంతే తప్ప అలా హోల్డ్ చేసుకుంటూ నించోకూడదు కదా, వెళ్తుంది వెళ్తుంది అని. మార్కెటే చెప్తుంది నేను వెళ్ళలేకపోతున్నాను ప్రెషర్లోని. ఫర్ సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే చెప్తా, ఇక్కడ బైంగ్ ఉంది, ఇక్కడ బై చేసాం, ఎగ్జాంపుల్ బై చేసాం, నెక్స్ట్ క్యాండిల్ పైన ఉంది, ఈ కింద మన స్టాప్ లెస్, ఆ తర్వాత ఏమైంది మార్కెట్ చాలాసేపు ఫాల్ట్ అయ్యింది. ఇక్కడ మళ్ళీ వచ్చినప్పుడు ఏం చేయాలి, మీరు అంతసేపు ఫాల్ట్ అవుతున్నప్పుడు ఏం చేయాలి, రెండు మూడు క్యాండిల్ అసలు వెళ్ళలేదంటే ఎంత మళ్ళీ నీ కాస్ట్ టు కాస్ట్ వస్తే ఎగ్జిట్ చేయాలి ట్రేడ్. ఎందుకంటే అది మార్కెట్ వెళ్ళట్లేదు, అక్కడ టైం పాస్ చేస్తుంది, నీ ప్రీమియం డీకే అవుతుంది. అంతే తప్ప ఇక్కడ బై చేసాం కదా, ఇది ఎలా అయినా వెళ్తుంది 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 అంటే వెళ్దు, దాంట్లో ప్రెషర్ లేదు. ప్రెషర్ ఉంటే ఇప్పుడు వెళ్ళిపోయేది, అది ప్రెషర్ ఉంటే ఇలా వెళ్ళిపోద్ది, ప్రెషర్ లేదు కాబట్టి వెళ్ళట్లేదు. సో అర్థం చేసుకుంది. ఓకే, సో 49,700 కింద క్లోజింగ్ ఇస్తే ఇక్కడ ఒక ట్రేడ్ అవుతుంది. బట్ పెద్ద ట్రేడ్ ప్లాన్ చేయకండి, ఒక ఒక 50 or 10 20 points 25 points ఇట్లా ప్లాన్ చేసుకుంటే ఇక్కడ సరిపోతుంది, ఇక్కడ ఈజీగా దొరుకుతుంది. కాల్ ఆప్షనే బై చేయాలి అంటే మళ్ళీ మనం ఎప్పుడు బై చేస్తాం తెలుసా, కంప్లీట్ దీని పైన 50,300 పైన, 50,000 ఈ లెవెల్ పైన, దీని పైన కాల్ ప్లాన్ చేస్తాం ఇక్కడ వరకు, లేదంటే దీని పైన మళ్ళీ 50,600 పైన కాల్ ప్లాన్ చేస్తాం. కంప్లీట్ కాల్స్ అప్పుడు ప్లాన్ చేద్దాం, సేమ్ ఇలా ఇలాంటి మార్కెట్ వస్తుంది దీని పైన 50,300 పైన, 50,600 ఈ పైన కాల్స్ వస్తాయి, కంప్లీట్ కాల్స్. బట్ డౌన్ సైడ్ అయితే 49,700 ఫ్లాట్ కానీ ఇంచుమించు చిన్న గ్యాప్ అప్ కానీ 50,000 రెడీ కిందకు వస్తే ఇక్కడ పుట్టు ప్లాన్ చేయొచ్చు, వస్తే పుట్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, క్లియర్ అనుకుంటా నేను చెప్పింది. నెక్స్ట్ నిఫ్టీ 50కి వెళ్దాం. నిఫ్టీ 50, నిఫ్టీ 50 అనుకున్నంత కిందకి రాలే, ఇక్కడ నిఫ్టీ 50 ఆల్మోస్ట్ సపోర్ట్, బట్ అంత రాలేదు. ఎందుకు నేను చెప్పానా ఇందాకలా నేను ఇవ్వలేదని, దానికి రీజన్ ఇక్కడ ప్రీవియస్ ఇక్కడ ఏదైతే మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ ఉందో నిఫ్టీ అక్కడే వచ్చి ఆగిపోయింది. నిఫ్టీ చూడండి ఇక్కడ ఒక సపోర్ట్ ఉందా, సపోర్ట్లకు రెస్పెక్ట్ చేసింది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఒకటే చేయలేదు, చేయలేకపోయింది. మిగతా నిఫ్టీ కానీ సరిగ్గా రెస్పెక్ట్ చేసింది సపోర్ట్లకు. ఓకే, సో ఇప్పుడు రెసిస్టెన్స్కి ఏమో ఇదొక రెసిస్టెన్స్, దాన్ని క్లౌన్ చేస్తే ఇదొక రెసిస్టెన్స్. సో ఒకసారి నిఫ్టీ 50 చూడండి, నేను చెప్తున్నాను నిఫ్టీ 50 24,125 ఒకటి, 24,200 ఒకటి, 24,325 ఒకటి, 24,400 ఒకటి. ఓకే, ఇవి రెసిస్టెన్సు, రెసిస్టెన్సు ఇది మళ్ళీ సేమ్ సపోర్ట్ సపోర్ట్ పాయింట్. రేపు మార్కెట్ ఓపెన్ అవ్వడం ఓపెన్ అవ్వడం 24,200 గ్యాప్ అప్, ఇది మంచి గ్యాప్ అప్, ఓపెన్ అవుడు ఓపెన్ అవుడు ఈ రేంజ్ లో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఎక్కడైనా సపోర్ట్ తీసుకొని మెల్లికి పైకి వెళ్తే కాల్ ఆప్షన్స్ ఈ కోసం ప్లాన్ చేయొద్దు, చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్ ఇక్కడైతే బయింగ్ జరిగింది,
బట్ ఈసారి అంతే స్ట్రెంగ్త్ లో బయింగ్ జరగాలి అంటే సేమ్ మళ్ళీ మీకు అదే చెప్తున్నా, ఇక్కడ క్యాండిల్ లో స్ట్రెంగ్త్ కనబడాలి. ఇలా ఇలా మంచి క్యాండిల్ ఒక స్ట్రెంగ్త్ కనబడితే అప్పుడు మీరు కొద్దిగా ఆలోచించి వెయిట్ చేసి, మీరు ఎప్పుడు తెలుసు ఇక్కడ ఇక్కడ ఒకవేళ కాల్ ఆప్షన్ బై చేయాలి అనుకుంటే ఎప్పుడు బై చేయొచ్చు తెలుసా? దీనిపైన బై చేయొచ్చు, 24,250 పైన. ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్స్ ఇక్కడ ఆల్రెడీ రెస్పెక్ట్ చేసింది, దాంతో సెల్లర్ ఇక్కడ నుంచి తోసాడు. సో సేమ్ 24,250 పైన కానీ మార్కెట్ క్లోజ్ చేస్తే అప్పుడు ఇక్కడ ఎక్కడ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళాలి అంటే 24,250 బ్రేక్ అవ్వాలి. గుర్తుపెట్టుకో, ఇది కీ లెవెల్ 24,250. అదే ఒకవేళ మార్కెట్ ఒక నిమిషం ఎక్కడికి వెళ్ళిపోయా, ఒకవేళ మార్కెట్ ఇక్కడ అదే అయిపోయింది, ఒకవేళ మార్కెట్ ఓపెన్ అవ్వడం చిన్న గ్యాప్ అప్ ఫ్లాట్ ఇడి టైం పాస్ చేసి కిందకు వస్తే 24,125, 24,100, 24,125, 24,100 ఈ లెవెల్ కింద కానీ మార్కెట్ వస్తే మీరు పుట్టు ప్లాన్ చేయచ్చు, టీ కళ్ళు మూసుకొని ప్లాన్ చేయచ్చు. మళ్ళీ అదే చెప్తున్నా 10-15 పాయింట్స్ ఇలా బ్యాంక్ నిఫ్టీతే 20-30 పాయింట్స్ క్యాచ్ చేయొచ్చు, నిఫ్టీ కాబట్టి 10-15 పాయింట్స్ ఇక్కడ ఒక డౌన్ సైడ్ ట్రేడ్ అవుతుంది. కాల్ ఎప్పుడు బై చేస్తాం, 24,325 పైన, 24,325 పైన లేకపోతే 24,400 పైన మనం కాల్స్ ప్లాన్ చేయొచ్చు. మళ్ళీ ఆ స్ట్రెంత్ కనబడుతుంది, అంతవరకు లేదు. ఇక్కడ ఒక కాల్ ఆప్షన్ అవ్వచ్చు కదా, అవ్వచ్చు, ఓన్లీ ఒకే ఒక కండిషన్లో అవుతుంది, దీని హై బ్రేక్ అవ్వాలి 24,002. ఏ హై ఈరోజు బాగా వచ్చినప్పుడు 24,250 దగ్గర ఒక హై ఉంది నిఫ్టీ ఫిఫ్టీ, మీరైనా మీ చార్ట్ ఓపెన్ చేసి చూడండి అక్కడ మీకు కనబడుతుంది ఆ హై బ్రేక్ అయితే. ఎందుకంటే ప్రెషర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి చూడండి, ఇక్కడ నుంచి కంటిన్యూ 2-3 క్యాండిల్ కిందకి వచ్చింది. సో బయింగ్ సెల్లింగ్ ప్రెషర్ ఇక్కడ స్టార్ట్ అయింది, రెస్పెక్ట్ అయితే చేసింది, మార్కెట్ ఇన్వర్టెడ్ హ్యామర్ చేసింది, దాని హై బ్రేక్అవుట్ ఇచ్చింది. నెక్స్ట్ 2 క్యాండిల్లో మార్కెట్ 3 క్యాండిల్లో కింద తీసుకొచ్చారు. ఇప్పుడు ఏది బ్రేక్ అవుతుందో అప్పుడే ప్రెషర్ వస్తుంది. ప్రెషర్ ఎప్పుడు వస్తుంది, ఇంపార్టెంట్ లెవెల్స్ ఎలా బ్రేక్ అవుతాయి అలా వస్తుంది. ఓకే, సో అదైతే మీరు చూడండి మీకు అర్థం అవుతుంది. ఓకేనా, కీ లెవెల్ అయితే అదే 24,250 ఇస్ ఏ కీ లెవెల్. ఒకవేళ మార్కెట్ కానీ పైకి వెళ్ళాలంటే 24,200 దగ్గర ఎక్కడైనా ఓపెన్ అయ్యి పైకి వెళ్ళాలంటే 24,250 బ్రేక్ అవ్వాలి. ఓకే, అదనమాట. ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా వచ్చి మీరు చూస్తే పెద్దగా సపోర్ట్లు ఏం లేవు, ప్రజెంట్లు ఏం లేవు, రేపటికి రేపు క్రియేట్ అయిపోవడం పెద్ద విచిత్రం ఏం కాదు. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూపిస్తా. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంకో సపోర్ట్లు తగ్గాయి, ఇక్కడ కూడా 49,500 దగ్గర కూడా చిన్న సపోర్ట్ తగ్గింది. బట్ ఇది పెద్ద ఇంపాక్ట్ చేయదు, ఎందుకంటే రేపటికి రేపు క్రియేట్ అయిపోతాయి, అది పెద్ద విషయం కాదు అది. ఓకే, నెక్స్ట్ నిఫ్టీలో కూడా చూస్తే కంప్లీట్ కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి ఈరోజు. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూస్తే కంప్లీట్ కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. అండ్ నిఫ్టీ ఫిఫ్టీలో లాస్ట్ 60 మినిట్స్లో చూడండి ఏమైందో, మార్నింగ్ లాంగ్ బిల్డప్ జరిగింది, మంచి బిగ్ ప్లేయర్ వచ్చాడు నిఫ్టీ ఫిఫ్టీలో. తర్వాత షార్ట్ బిల్డప్ షార్ట్ బిల్డప్ షార్ట్ బిల్డప్ షార్ట్ బిల్డప్ షార్ట్ బిల్డప్ పెట్టేది కొద్ది గట్టి గట్టి ఓపెన్ ఇంట్రెస్ట్లో వచ్చాయి, అంటే పెద్ద పెద్ద ప్లేయర్లు. తర్వాత లాంగ్ అన్వైండింగ్ జరిగింది. ఓకే, అదే బ్యాంక్ నిఫ్టీ చూడండి లాస్ట్లో ఏమైంది, మార్నింగ్ నుంచి షార్ట్ బిల్డప్ బిగ్ ప్లేయర్ షార్ట్ బిల్డప్ షార్ట్ బిల్డప్ మళ్ళీ షార్ట్ బిల్డప్ మళ్ళీ షార్ట్ బిల్డప్ బిగ్ ప్లేయర్ మళ్ళీ షార్ట్ బిల్డప్ మొత్తం అంతా షార్ట్ బిల్డప్. ఓకే, 1,88,000 ఇక్కడ 97,77,000 1,72,000 ఇక్కడ మధ్యాహ్నం ఉంటుంది 20 గంట 13-14 215కి మళ్ళీ గట్టిగా సెల్ చేశారు, హ్యూజ్ క్వాంటిటీ వచ్చింది. సో ఇది బాగానే గట్టిగా సెల్ చేశారు. మీరు అనొచ్చు న్యూస్లు ఎక్కడన్నా స్టాక్ తలుపు న్యూస్లు చూడొచ్చని, ప్రిన్సిపుల్లోకి వెళ్ళాక మీరు ఎఫ్ఎఫ్ఐ డిఐ డేటా ఇక్కడ చూడొచ్చు. ఆల్రెడీ ప్రీవియస్ చాలా సార్లు చెప్పాను, ఎఫ్ఎఫ్ఐ డిఐ ప్రీవియస్ ఏం చేశారు అనేది మీకు తెలుస్తుంది. ఎప్పుడు, 13వ తారీఖు ఈరోజు. ఈరోజు లేట్ చేయడం వల్ల ఇప్పుడు వీడియోస్ 8:30, 7:30, 9 ఇలా ఈ టైంలో రావడం ఎఫ్ఎఫ్ఐ డిఐ డేటా తెలిసిపోద్ది. అదే నేను 6-7 కల్లా అప్లోడ్ చేశానంటే ప్రీవియస్ డేటాయే కనబడుతుంది, ఈరోజు 13 డేటా అంత బేగా అప్లోడ్ అవ్వదు. సో కొద్దిగా లేట్ వీడియోస్ వచ్చినా మీరు అర్థం చేసుకోండి, డేటా మనకి బేగా రిలీజ్ అవుద్ది. సో ఎఫ్ఎఫ్ఐ డిఐ ఏం చూస్తే ఫ్యూచర్లో మిడ్ బీరిష్, ఆప్షన్స్లో బీరిష్ ప్రో కొద్దిగా మిడ్ బులిష్, ఆప్షన్స్లో కూడా స్ట్రాంగ్ బీరిష్లో ఉన్నాడు. మార్కెట్ కంప్లీట్ అంటే ఎఫ్ఎఫ్ఐ మొత్తం షార్ట్ చేసి కూర్చున్నారు, అర్థమైంది, అంత బీరిష్ బీరిష్ ఉంది. క్లయింట్ పెద్ద ఉపయోగం లేని పని, క్లయింట్ పక్కన పడండి, ఇది మనమే ఇది. సో మనంత పెద్దగా ఉపయోగం లేదు, మనం ఎప్పుడు ఆపోజిట్లో ఉంటాం. బట్ ఎఫ్ఎఫ్ఐ ప్రో రెండు ఇద్దరు బీరిష్ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ మీరు న్యూస్లు ఎక్కడ చూడాలి అంటే సెన్సిబుల్లో స్టాక్ క్యాలెండర్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇది హాలిడేస్ మీకు తెలుసు, ఆగస్ట్ 15 హాలిడే. దాని తర్వాత ఎకనామిక్ క్యాలెండర్, ఇది ఓవరాల్గా గ్లోబల్ మొత్తం గ్లోబల్ మార్కెట్ గ్లోబల్ న్యూస్లు ఇంపార్టెంటే, బాగా ఇంపార్టెంట్ ఇస్తే మీరు ఎక్కడెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మొత్తం అంతా ఇక్కడే చూడొచ్చు. సో ఇన్ఫ్లేషన్ జూన్ మంత్ ఏది, ఇది గ్లోబల్ది, ఎస్
ఇగో ఇన్ఫ్లేషన్ రేటు జూలై జూలై మంత్ ఇది వచ్చింది, విచ్ ఇస్ వెరీ లో అనుకుందాం. ఎక్స్పెక్టెడ్ ఇంత యాక్చువల్ వచ్చి చాలా తక్కువ వచ్చింది ఆల్మోస్ట్. ఇప్పుడు మీరు రిజల్ట్ చూస్తే లాస్ట్ 5 ఇయర్స్ కన్నా ఫస్ట్ టైం చాలా తక్కువ వచ్చింది అని ఇగో నీకు రాసెట్ చూడు. ఇట్ ఈస్ నియర్లీ ఆల్మోస్ట్ లాస్ట్ 5 ఇయర్స్ కన్నా ఇన్ఫ్లేషన్ చాలా తక్కువ వచ్చింది. ఎప్పుడు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి చూస్తారు, బట్ మన ఇండియాలో చాలా తక్కువ వచ్చింది ఇప్పుడు జూలై మంత్. ఇది ఫస్ట్ థింగ్, ఇది గుడ్ న్యూస్ అంటే న్యూస్ గుడ్ డే. ఇప్పుడు కమింగ్ టు స్టాక్ రిజల్ట్స్ వచ్చేసరికి ఇగో ఇక్కడ మీరు చూడండి, ఐసిఐసిఐ బ్యాంక్ డివిడెంట్ తాలూకు 0.4% నెగిటివ్ ఉండాలి. ఇప్పుడు డివిడెంట్ ఐసిఐసిఐ బ్యాంక్ డివిడెంట్ నెగిటివ్ ఉండాలి, అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో కొద్దిగా సెల్ ఆఫ్ కనిపించింది, గ్యాప్ డౌన్ కనిపించింది. సో ఆ రెండు ప్రెషర్లు కలిపి మార్కెట్ ని బాగానే డౌన్ సైడ్ పుష్ చేసే ఈరోజు గట్టిగా. ఓకే, సో మీకు ఇక్కడ ప్రతి ఒక్క స్టాక్ రిజల్ట్ క్వార్టర్ వన్ రిజల్ట్ అంటే తెలుసు కదా మీకు, క్వార్టర్ వన్ ఆ క్వార్టర్ వన్ రిజల్ట్స్ దానివరకు డివిడెంట్లు అన్ని కనబడతాయి. అపోలో హాస్పిటల్ చూస్తే క్వార్టర్ వన్ రిజల్ట్ పాజిటివ్ ఉండాలి, అండ్ 1.3% పరిగెట్టింది. కావాలంటే మీరు అపోలో స్టాక్ ఓపెన్ చేసి చూసుకోవచ్చు, నేను చూపిస్తాను చూడండి. అంటే మీరు ఒకవేళ న్యూస్ బేస్ ట్రేడ్ చేయాలన్నా అలా కూడా ట్రేడ్ చేసుకోవచ్చు అపోలో హాస్పిటల్. 1.35% ఇగో మార్కెట్ చూడండి, మార్నింగ్ ఓపెన్ అయింది మంచిగా, ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి మెల్లిగా పైకి తీసుకెళ్ళి. అంటే న్యూస్ పరంగా ఎప్పటి నుంచి మార్కెట్ అంతా నెగిటివ్ ఉన్న మార్కెట్ ఆల్మోస్ట్ సపోర్ట్ ఏరియా సపోర్ట్ తీసుకొని మంచిగా పర్ఫామ్ చేసింది. సో ఆ విధంగా మీరు న్యూస్ ని చూసి కూడా ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, అంటే న్యూస్ చూసి స్టాక్ సెలెక్ట్ చేసుకున్న, ఓకే ఈ స్టాక్ లో ఈ న్యూస్ ఉంది కదా ఇది పడుతుంది ఇది పెరుగుతుంది అని కూడా మీరు ట్రై చేయొచ్చు, ట్రై చేయొచ్చు. కన్ఫర్మ్ గా నేను పని చేస్తుంది అని అయితే చెప్పను, నేను దేవుని కాదు కదా అది. ఓకే, సో ఇంకా అదనమాట. ఛానల్ కావాలన్నా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు కలిగే వీడియోస్ చూస్తుంది ఎంజాయ్ చేస్తుండే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.